ఐడియల్ కళాశాలలో 4వ సంవత్సరం హానర్స్ డిగ్రీ కోర్సు ప్రారంభమైంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కే రామోహన్ రావు జ్యోతి ప్రజ్వాలన చేసి ఈ కోర్సును లాంఛనంగా ప్రారంభించారు. సుమారు 50 సంవత్సరాల చరిత్రతో నడుస్తున్న ఐడియల్ కళాశాలలో శుక్రవారం జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కే రామోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వాలన చేసి కోర్సును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం 2020కి అనుగుణంగా ప్రవేశపెట్టిన ఆనర్స్ కోర్సు విద్యార్థులు తమ అధ్యయన అంశాన్ని పరిశోధనాత్మకంగా లోతుగా పరిశీలించడానికి నూతన విధానంలో ఉద్దేశింపబడిందన్నారు. ఎంఎస్ఎన్ పీజీ సెంటర్ పూర్వ ప్రత్యేక అధికారి ప్రొఫెసర్ ఐ దోషగిరిరావు, జేఎన్టీయుకే అధ్యాపకులు డాక్టర్ ఆలపాటి శ్రీనివాస్, ఐడియల్ విద్యా సంస్థల గవర్నింగ్ బాడీ మెంబర్ జీవి కృష్ణంరాజు వేదికను అలంకరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఐడియల్ కళాశాల కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ డాక్టర్ పి చిరంజీవిని కుమారి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం ప్రయోగాన్ని తమ కళాశాలలు కూడా ఆమోదించి కార్యక్రమాన్ని రూపొందించుకొని ముందుకు సాగుతున్నామని, ఈ ప్రయోగంలో విద్యార్థులు తల్లిదండ్రులు భాగస్వాములై తమ భవిష్యత్తును కొత్త డిగ్రీతో పరిశీలించుకుంటున్నారని తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి సత్యనారాయణ కళాశాలల నివేదికను సమర్పించారు. ఈ కార్యక్రమంలో వక్కలంక రామకృష్ణ, సీతాపతిరావు, టి విశ్వనాథరావు, ఏ శ్రీరామ్మూర్తి, ఏ సత్యస్వరూప్, చింతపల్లి సుబ్బారావు, ఎస్ శివరామకృష్ణ, డిపిఎస్ కిరణ్, డాక్టర్ ఎన్ సుగుణారెడ్డి, ఆనర్స్ కోర్సు శాఖాధిపతులైన వి నాగేశ్వరరావు, డాక్టర్ కె స్వామి, డిపిఎస్ కిరణ్, కె రాజేంద్ర కుమార్, వై అయ్యన్న, ఎన్ శివశంకర ప్రసాద్, ఐక్యూఏఎస్ కోఆర్డినేటర్ ఏసీహెచ్ స్రవంతి, కళాశాలల మేనేజ్మెంట్ సభ్యులు, పుర ప్రముఖులు, విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. The value of their course. Now the students themselves have a lot of issues to be resolved by the end of this course by perhaps the state government and the central government through continuous discussion. Sir, let me just present to you the 4-year honors course. And the 3-year Khitri course, they run parallel with the next. Then, why the 4th year is the question? You are here to give the answer. But along with that, we have an experience in this college. Before the actual syllabus was started by the state government and federal government, we try to have honors course here in our other campus, but the town of it is here. We try to have honors course in agriculture, food science and other things. But later we come to understand that we did not complete 3 years for the matter of 2021. We could not get the 4th year. But here, in this campus, for we and to be a become students. We completed the students. The member of our governing body and myself attended the meeting conducted by the Adhikaranana University. Professor K. Ramanao garu also conducted several online meetings to clarify the doubts regarding the honors program, newly introduced honors program. We are very thankful, sir. Another number, sir.
ప్రొఫెసర్ సురేష్ రావు గారు డీన్ ఎకనామిక్ అఫైర్స్ ఆర్థిక వనమాయ యూనివర్సిటీ రాజమండ్రి అండ్ ప్రొఫెసర్ కేఎస్ రమేష్ గారు డీన్ సిడిసి ఆర్థిక వనమాయ యూనివర్సిటీ రాజమండ్రి ఆల్సో కండక్టెడ్ సెవెరల్ ఫిజికల్ మీటింగ్స్ ఇన్ కాలేజెస్ ఇన్ ద డిగ్రీ కాలేజెస్ ఆఫ్ ఆర్థిక వనమాయ యూనివర్సిటీ రీజియన్ సార్ ఏ 10 మంత్ మ్యాండేటరీ ఇంటర్న్షిప్ విత్ క్రెడిట్స్ first time that was introduced and 30% of the total courses are allocated for skill development systematically and for the first time community service project is introduced for which 4 credits are allocated If you see the latest regulations, whatever that are coming in from UGC, all are defined and implemented by Andhra Pradesh state. That means that our state, our philosophy, our ideas became the model for the rest of the country. Few months back, UGC chairman came here. Addressed the vice chancellors came to know what we are doing after going there day before yesterday he sent a circular to all the universities in the country you must have long term internship not less than 360 hours this is our idea our execution our success yes we welcome that If every state, every